సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమరయ్య అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. దుబ్బాకులో నడుస్తున్న కొనుగోలు రాజకీయాలకు ప్రజలు రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తారన్నారు. మెదక్ ఎంపీ దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బి ఫారం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఉందని తెలిపారు. భూమి ఉన్నా లేకున్నా రైతులందరికీ బీమా సౌకర్యాన్ని కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. రైతులకు రైతు బంధు నిధులను పెంచడం చాలా సంతోషకరమన్నారు. ప్రతిపక్ష నాయకులు లీడర్లను కొనుగోలు చేస్తున్నారని ప్రజల మనసులను మాత్రం ఎవరు కొనలేరని తెలిపారు. వచ్చే ఎన్నికలలో దుబ్బాక ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించు వాస్తవానికి అది అనుకునే విధంగా గతంలోనే రైతు బంధు రైతు బీమా తరహాలోనే ఈసారి కూడా రైతులందరికీ రైతులతో పాటు సామాన్య ప్రజానికి కూడా పెన్షన్ అందించడానికి 5 లక్షల బీమా కేసీఆర్ బీమా అనే పథకం ద్వారా 93 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడు. చాలా ఏళ్ళుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది అసెన్ భూములలో దున్నుకుడు సాగిస్తున్నారు కానీ పట్టా దిక్కు లేదు కాబట్టి అలాంటి వారికి కూడా పట్టా అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దుబ్బాకనే కాదు రాష్ట్రంలో కూడా ఘన విజయంతో ప్రజలు స్వాగతం చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రెట్టింపుగా ముందుకు తీసుకోవడానికి మేనిఫెస్టో కూడా విడుదల చేసిండు. అందులో ఇంతకుముందు ఏదైతే నిరుపేదలకు భూమి లేని వారికి బీమా సౌకర్యం లేకుండే ఈరోజు తెలంగాణ మేనిఫెస్టోలో భూమి లేని నిరుపేదలందరికీ కూడా భూమి ఉన్నా లేకున్నా అందరూ కూడా బీమా పథకాన్ని పొందే అవకాశాన్ని మన గౌరవ కేసీఆర్ గారు ప్రకటించడం హర్షణీయం.